అక్షింతలు చల్లటంలో పరమార్థం ఏమిటి? చాలామంది ఏంటంటే పండగల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఓ పుట్టినరోజు అయినా కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ అక్షింతలు అనేది వేస్తుంటారు కదా. సో అలాంటి అక్షింతలు చల్లటంలో పరమార్థం ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. బ్రహ్మరాతను నోటిపై వ్రాస్తాడు, కర్మఫలాలన్నీ తలపైన వ్రాసి ఉంటాయి. ధర్మాత్ములు పెద్దవారు అక్షతలు లేదా అక్షంతలు తలపై వేసి ఆశీర్వదించడం వల్ల తలరాత కొంతైనా మారుతుందని విశ్వాసము. పెద్దలు వేసిన అక్షంతలు నేల రాలితే వాటిని ఎవరూ త్రొక్కకుండా వాటిని ఏరి ఎవరు నడవని ప్రదేశంలో వేయాలి. చూసారా ఎంత విచిత్రమో మన పురాణాలు చెప్తున్నారో. అని ఏంటంటే మన బ్రహ్మరాత నుదుటిపై అయితే రాస్తాడు బ్రహ్మ, మన కర్మఫలాలన్నీ తలపైన వ్రాసి ఉంటాయి. అంటే మనం చేసిన పుణ్యము పాపము తప్పైనా చెడైనా కష్టమైన ఏదైనా సరే మనం చేసే కర్మఫలం అంతా కూడా మన తలపైనే ఉంటుందంట. ఆ తలపైన ఉన్న దాన్ని ఏంటంటే మన పెద్దలు ఆశీర్వదిస్తారు కదా, అలా అక్షంతలు వేస్తే మన తలపైన మన కర్మఫలము కొంతైనా పోతుందంట. అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా కొంతైనా పోయి మన ధర్మ మార్గంలో నడవడానికి అనేది సహాయపడతాయంట. కాబట్టి అలాంటి అక్షంతలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది ఆశీర్వాదం తీసుకోవడానికి నామూషిగా ఫీల్ అవుతారు, ఏంటి ఎందుకులే అని. కాబట్టి ఏదైనా పండగ అయినా పబ్బమైనా మీ బర్త్డే అయినా ఏదైనా సరే ఆశీర్వాదం తీసుకోండి, అక్షంతలు వేయించుకోండి. అలా వేసుకుంటే మీ పాపాలు కొంతైనా పోతాయి, పోతే అప్పుడు మనం జీవితంలో మంచిగా మెలగగలం. అంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో మన కర్మ అనేది పోతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా అక్షంతలతో ఆశీర్వదించమని ఇక్కడి నుంచి అయినా చెప్పండి. అలాగే ఏంటంటే ఆ అక్షంతలు కింద పడిన వెంటనే అవి ఏరి బయట ఎక్కడైనా దూరంగా పడేయండి, అవి తొక్కరాదు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మీరు సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.